Namaste, welcome to Suman TV. I am Vishnu Prasthopatthapattu, AMFI registered mutual fund distributor, Bonigala Salman Garunaru, Vartumar Shadam. Namaste, Salman Garu. Namaste, Vishnu Garu. Sir, equity leda shares ante enti? Shares lo kakunda equity mutual funds lo enduku invest cheyali? Vishnu Garu, share ante oka company lo bhagaswami. Ante ownership, part ownership. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ వాళ్ళ యొక్క వ్యాపార భాగస్వామ్యాన్ని విస్తరించుకోవడం కోసం వాళ్ళకి డబ్బు అవసరం అవుతుంది, మూలధనం అవసరం అవుతుంది. వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంటుంది, ఇంకా విస్తరించుకోవడం మూలధనం అవసరం అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర పర్మిషన్ తీసుకుని, మేము ఇన్ని షేర్స్, ఒక 100 కోట్లు షేర్స్, ఒక 50 కోట్లు, లేదంటే ఒక 10 కోట్ల షేర్లు, ఇన్ని కోట్ల షేర్లలో ప్రమోటర్ వాటా అంటే ఎవరైతే కంపెనీ స్థాపిస్తున్నారో వాళ్ళని ప్రమోటర్ అంటారు. మా వాటా ఇంత, ప్రజలకి ఇన్ని షేర్లు మేము ఆఫర్ చేయదలుచుకున్నామని పర్మిషన్ తీసుకుంటారు. ఒక షేర్ వాల్యూ, ఒక రేటు కంపెనీ యొక్క వాల్యుయేషన్ బట్టి డిసైడ్ చేసి సెబీ ముందు అప్లికేషన్ పెడతారు. ఆ షేరు, ఏ షేర్ అయినా సరే 10 రూపాయల ఫేస్ వాల్యూ దగ్గర మొదలవుతుంది విష్ణు గారు. అయితే ఆ షేరు అయితే ప్రీమియం యాడ్ అవుతుంది, లేదా డిస్కౌంట్లో వస్తుంది, లేదా 10 రూపాయలు ఫేస్ వాల్యూలో ఒక కంపెనీ వాల్యుయేషన్ బట్టి అది డిసైడ్ చేస్తారు. సెబీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రజల ముందు యాడ్ ఇస్తారు. ఆ కంపెనీ, మేము మా కంపెనీలో వాటా ఇవ్వదలుచుకున్నాం, మీరు అప్లై చేసుకోవచ్చు అని యాడ్ ఇస్తారు. అప్పుడు ప్రజలు అప్లై చేసుకుంటే ఇన్ని షేర్లు, మినిమం ఇన్ని షేర్లు అప్లై చేసుకోవాలి, 10, 15, 20 ఈ పీరియడ్లో మీరు అప్లై చేసుకోవాలి అని మనకి యాడ్ ఇస్తారు. ఆ టైంలో ప్రజలు షేర్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఎవరైతే షేర్ కావాలి, షేర్ కొనాలనుకుంటారో వాళ్ళకి కంపల్సరీగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ ద్వారా మాత్రమే షేర్లు కొనవచ్చు లేదా అమ్మవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత కంపెనీ ఏం చేస్తుందంటే ప్రజలకి షేర్స్ కేటాయిస్తుంది, అకార్డింగ్ టు అవైలబిలిటీని బట్టి ఉంటుంది. అయితే ఈ పీరియడ్ని ఏమంటారంటే ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. కంపెనీ ఫస్ట్ టైం షేర్లు ప్రజలకు ఇస్తున్నప్పుడు ఆ పీరియడ్ని ఐపీఓ. కంపెనీ ప్రజలు కానీ సంస్థలు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు కానీ, బ్యాంక్ సంస్థలు కానీ, ఇన్సూరెన్స్ సంస్థలు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆ పీరియడ్ని ఐపీఓ అంటారు ఫ్రెండ్ విష్ణు గారు. కొన్ని రోజుల తర్వాత ఐపీఓ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఎక్కడైతే కంపెనీ స్టాక్స్ దొరుకుతాయో దాన్ని స్టాక్ మార్కెట్ అంటారు. స్టాక్ మార్కెట్ లిస్ట్ అవుతుంది. దాన్ని లిస్ట్ అయిన తర్వాత మనం సెకండరీ మార్కెట్ ద్వారా మనం కొనుక్కోవచ్చు. ఎవరైనా ఇంతకుముందు ఐపీఓ ద్వారా షేర్స్ వచ్చిన వాళ్ళు అమ్ముకోవచ్చు, మళ్ళీ కొనుక్కోవచ్చు. ఈసారి సెకండరీ మార్కెట్లో ఒక్క షేర్ కూడా కొనుక్కోవచ్చు విష్ణు గారు. ఎప్పుడైతే షేర్ మనకి కంపెనీలో వస్తుందో మనము పార్ట్ ఓనర్షిప్ అంటే అందులో భాగస్వాములు అవుతాం. ఎప్పుడైతే ఆ కంపెనీలో భాగస్వాములు అవుతామో షేర్ హోల్డర్స్ కొన్ని రైట్స్ ఉంటాయి. ఏం రైట్స్ అంటే ఆ కంపెనీ తీసుకునే కొన్ని నిర్ణయాల్లో ఓటింగ్ రైట్స్ వస్తాయి. అందరు షేర్ హోల్డర్స్ సమాన హక్కులు ఉంటాయి, ఓటింగ్ రైట్స్ ఉంటాయి. తర్వాత కంపెనీ యొక్క లాభాల్లో ఒకవేళ కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేస్తే, డివిడెండ్ అంటే లాభాలని షేర్ హోల్డర్స్ మంచి డిక్లేర్ చేస్తే, ఒక షేర్కి 10 రూపాయలు, 5 రూపాయలు ఎంతో షేర్కి ఫేస్ వాల్యూకి 100% అన్నప్పుడు 10 రూపాయలు ఫేస్ వాల్యూకు 10 రూపాయలు అలా మీకు డివిడెండ్ వస్తుంది. అది సమాన హక్కు అనమాట. ఒక షేర్ ఉంటే 10 రూపాయలు అన్నప్పుడు 100 షేర్లు ఉన్నప్పుడు 1000 రూపాయలు. తర్వాత షేర్స్ కంపెనీకి బాగా లాభాలు వస్తున్నప్పుడు బోనస్ షేర్లు ఇస్తారు. 100 షేర్లు ఉన్నప్పుడు 100 షేర్లు, 1000 అలా కూడా మీకు షేర్లు ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఒక షేర్ వాల్యూ, సపోజ్ 10 రూపాయలు ఉన్న షేరు 10,000, 20,000, 30,000 అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో షేర్ వాల్యూ ఉంటే ప్రజలు కొనడానికి వెనకాడతారు. కాబట్టి లిక్విడిటీ కోసం ఒక్కోసారి ఏం చేస్తారంటే ఫేస్ వాల్యూ డౌన్ చేస్తారు. అంటే 10 రూపాయలు ఉన్న షేర్ యొక్క ఫేస్ వాల్యూ 1 రూపీ చేస్తారు. ఒక షేర్ ఉన్న వ్యక్తికి 10 షేర్లు చేస్తారు. అంటే షేర్స్ మల్టిప్లై అవుతాయి. ఇవన్నీ మనకి షేర్ హోల్డర్స్కి లాభాలు. అయితే విష్ణు గారు, షేర్ అంటే ఏంటి? కంపెనీలో పార్ట్ ఓనర్షిప్ అంటే బిజినెస్లో ఓనర్షిప్. అయితే మన భారతదేశంలో ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ కొంచెం చిన్నప్పటి నుంచి ప్రజలకి కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు చూడండి విష్ణు గారు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తాం, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసి వాటర్. నేను అనేది ఏంటంటే మనం ఆ బ్యాంకులో ఎందుకు డిపాజిట్ చేస్తాం, ఆ బ్యాంకు దివాలా తీయదో స్ట్రాంగ్ అని అనుకుంటాం కాబట్టి. అంత నమ్మినప్పుడు ఆ బ్యాంక్ షేర్లు కొనుక్కోవచ్చు కదా, మనం కొనుక్కోం. రెండోది మనం వాడే పవర్ ఎన్టీపీసీ పవర్ గ్రిడ్, కానీ మనం ఆ పవర్ కొనం. మనం వేసుకునే చెప్పులు బాటా చెప్పులు, 20-30 ఏళ్ళ నుంచి మనం బాటా చూస్తున్నాం, బాటా చెప్పులు షేర్ కొనం. టైటాన్ వాచ్ పెట్టుకుంటాం, టైటాన్ షేర్ కొనం. ఇంట్లో కుక్కరు ప్రెస్టేజ్ ప్రెషర్ కుక్కర్ వాడతాం, ఆ షేర్ కొనం. అలాగే ఎఫ్ఎంసీజీ, హిందుస్థాన్ యూనిలివర్, ప్రతి సోప్ దగ్గర అన్ని హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ కొనం తెలియక. మనం పొద్దున్న లేస్తే హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసి, గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఆ షేర్ కొనం. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. హీరో హోండా, బజాజ్, పల్సర్ కానీ, బైక్ కానీ, టీవీఎస్కి కానీ, మారుతి, ఎల్ఎన్టీ, బజాజ్ ఫినాన్స్. బజాజ్ ఫినాన్స్తో లోన్ తీసుకుని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. కానీ మనం ఆ షేర్స్ కొనం తెలియక. కొంతమందికి టైం లేక షేర్ అంటే ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఏమైనా కంపెనీలో ఫ్రాడ్ అయితే మొత్తం పోతాయేమో డబ్బులు అంటే దానివల్ల. అయితే ఇంకోటి ఏంటంటే విష్ణు గారు, ఇప్పుడు మనలాంటి సామాన్య మానవులు ఒక షేర్ కొనాలంటే ఇప్పుడు ఎంఆర్ఎఫ్ షేరు 80,000, అలాగే బజాజ్ ఫిన్ షేరు 14,000, ఈకర్ మోటార్స్ 2,700, మారుతి 7,000, ఏషియన్ పెయింట్స్ 3,000, అల్ట్రాటెక్ 7,000. అంటే మీరు చూడండి, శ్రీ సిమెంట్ 30,000, 27,000. ఇప్పుడు ఒక వ్యక్తి ఎంఆర్ఎఫ్ షేర్ కొనాలంటే 80,000 కావాలి. అంటే పెద్ద మొత్తంలో మనం షేర్లు కావాలంటే పెద్ద మొత్తంలో కొనాలి. రెండోది అంటే ఒకే కంపెనీలో షేర్ కొంటే రిస్క్ ఉంటుంది. అవును, రిస్క్ ఉంటుంది కాబట్టి డైవర్సిఫై. అయితే మనలాంటి సామాన్య మానవులకి ఏ షేర్ కొనాలి, ఏ షేర్ ఎక్కడ కొనాలి తెలియదు కాబట్టి సామాన్య మానవులను కూడా ఈక్విటీలోకి తీసుకురావడానికి సెబీ ఏం చేసిందంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలను స్థాపించింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏం చేస్తాయంటే ఒక వ్యక్తి 1,000 రూపాయలు ఇస్తే కూడా ఎంఆర్ఎఫ్ షేర్లో కూడా అతని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, మారుతిలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మీలాంటి వాళ్ళు సామాన్య మానవులు సొమ్ము ఒక నెలలో 50 కోట్లు, 100 కోట్లు వస్తుంది కాబట్టి అందరి సొమ్ముతో 10 నుంచి 15 రంగాల్లో, ప్రతి రంగంలో 3 నుంచి 4 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల ఇన్వెస్టర్కి రిస్క్ తగ్గుతుంది. అంటే యాక్సెస్ అనేది బాగా ఈజీ అవుతుంది మనం ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన దాంట్లో పెట్టాలంటే. కరెక్ట్, మ్యూచువల్ ఫండ్స్లో అయితే. కరెక్ట్ విష్ణు గారు, మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక రంగం కాకుండా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఒక రంగం కాకుండా 10 నుంచి 15 రంగాల్లో, అంటే బ్యాంకింగ్ ఒక రంగం, ఫార్మా ఒక రంగం, ఐటీ ఒక రంగం, ఎఫ్ఎంసీజీ ఒక రంగం, ఇలా మోటార్ ఒక రంగం, ఇలా 10 నుంచి 15 రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతి రంగంలో నుంచి 3 నుంచి 4 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల ఇన్వెస్టర్కి రిస్క్ తగ్గుతుంది. మ్యాక్సిమం 10%, 11% కంటే ఏ స్టాక్లో కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు. అందుకనే ప్రధాన టాప్ 10 స్టాక్స్లో 40-50% ఇన్వెస్ట్ చేస్తారు. అందుకనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనం ఇంట్లో కూర్చొని కూడా హ్యాపీగా 30 నుంచి 40 కంపెనీలు మనం పార్ట్ ఓనర్షిప్ తీసుకొని హ్యాపీగా రిటర్న్ సంపాదించుకోవచ్చు. అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వల్ల మనమేమి నాలెడ్జ్ పెట్టకుండా కూడా మన తరపున మ్యూచువల్ ఫండ్ సంస్థలు లాభాలు వచ్చేలాగా ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ లాంగ్ టర్మ్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్. చాలా చాలా చక్కగా వివరించారు అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి. సో ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉండాలి, ఇవి రెండు కానీ చేసుకోకపోతే మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా డిస్టర్బ్ అవుతాయి, ఎలా వాష్ అవుట్ అవుతాయి అనే విషయాల గురించి నిజంగా చాలా సవివరంగా వివరించారు సార్. థ్యాంక్ యూ విష్ణు గారు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, సుమన్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.